పార్ట్ 2 19 ప్రారంభం. నా కొడుకు పెళ్లి చేసుకోవాలనుకున్న పిల్లని ఎగరేసుకుపోయి వాడిని విరాగిని చేశావు. అందుకు నీకు తగిన గుణపాఠం చెప్పకపోవడం, నిన్ను ఇంకా ప్రాణాలతో బతికి ఉండనివ్వడం, నేను నిజంగానే అన్యాయం చేశాను. నాలో శక్తి ఉడిగిపోయింది. అందుకే ఈరోజు నీలా ప్రాణాలతో నా ముందుకు వచ్చి నిలబడగలిగావు. నిన్ను ఆనాడే చెప్పు కింద నల్లిలా రాచి ఉంటే ఈనాడు మాకింత అధోగతి పట్టేది కాదు. రమేష్ ముఖం కందగడ్డలా అయింది. అతనిలో సంకోచాలేవో ఒక్కసారి తెగిపోయినాయి. ఆఫ్టర్ ఆల్, మీరు అందరికీ చేసిన అన్యాయంలో ఇదంతా. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, పరువు పోతే తిరిగి పొందవచ్చు, కానీ మీరు మీరు జీవితాలనే బలితీసుకున్నారు. అదిగో అదే వద్దన్నాను, పిచ్చిగా వాగకు. ఒకసారి కాదు, 100,000 సార్లు చెబుతున్నాను, నేనెవరికి ఎలాంటి అన్యాయం చేయలేదు. చేశారు చేశారు చేశారు. రమేష్ బిగపట్టిన ఆవేశం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. కనీసం నాకు తెలిసిన ఒక వ్యక్తి అయినా మీరు చేశారు. ఎవరా వ్యక్తి? విసురుగా అడిగాడు. నా కన్న తల్లి, మా అమ్మ, పళ్ళబిగువన అన్నాడతను. మీ అమ్మక? నేనా? అవును. మీరు కాదనడానికి వీల్లేదు. అసత్యమని బుకాయించలేరు, రుజువులు నా దగ్గర ఉన్నాయి. రుజువా? ఆయన ఇంకా తెల్లబోయాడు. అవును, ఇదిగో ఇది చూడండి. రమేష్ కంపిస్తున్న చేతులతో పరసి తెరిచి ఒక పాత ఉత్తరం తీసి ఇచ్చాడు. ఏమిటిది? ఏముంది అందులో? మీరు మా అమ్మకు రాసిన ఉత్తరం. షటప్, నాకు అసలు ఆడవాళ్ళకి ఉత్తరం రాసే అలవాట లేదు. నేను చదివి వినిపించినా? చదువు, నాకేం భయం? బింకంగా చూశాడాయన. రమేష్ చదవడం ప్రారంభించాడు. జానకి. జానక, అదెవరు? శాంతం వినండి, మీకే గుర్తుకు వస్తుంది. జానకి, నువ్వు రాసిన ఉత్తరం అందింది. సంగతులన్నీ ఆకలింపు చేసుకున్నాను, కానీ నువ్వు చెప్పిందంతా జరగని పని. నువ్వు కుర్ర మనసుతో బొత్తిగా ఊహల్లో విహరిస్తున్నావు. నెలతప్పిన నిన్ను నేను ఎక్కడైనా అజ్ఞాతంగా ఉంచి పురుడు పోసుకునేట్టు చూడడమా? ఆ తర్వాత నీతో ఆ జీవితం రహస్యంగా కాపురమా? ఇది ఎక్కడైనా జరిగే పనేనా? వైధవ్యం పొందిన నీకు పిల్లల మీద కోరిక ఉండడం హాస్యాస్పదంగా ఉంది. నాకు నీ మీద ప్రేమ ఉంది, కానీ నీ సంతానం పట్ల లేదు. పిల్లలంటే కట్టుకున్న భార్యకే కలగాలి, ఉంచుకున్న స్త్రీకి కాకూడదు. నా మాట విని నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని ఆ కాస్త అడ్డం తొలగించేసుకో. ఇంకా మొదలలేదు కాబట్టి ఎక్కువ బాధ ఉండదు. పిల్ల పీచు అంటూ లేని మమకారాలు పెట్టుకోకు. ఆడదానికి మగవాడి ఆదరం కంటే మించిన ఆనందం ఏదీ లేదు. నువ్వు తెలియగలవద్దానివైతే నా మాటలు అర్థం చేసుకుని ఈ బాధరబందీ వదిలించుకుంటావు. అందుకిష్టం లేకపోతే ఇంతటితో నీకు నాకు సరి. మనం రహస్యంగా గడిపిన జీవితానికి ఆధారాలు ఎక్కడా లేవు. ఈ ఉత్తరం ఎవరికైనా చూపించి అల్లరి చేయాలని చూస్తే నీతో పాటు వాళ్ళని ఏం చేయగలనో నీకు చెప్పడం అనవసరం. అన్ని విధాలా ఆనందం పంచిచ్చే నేను కావాలో, ఇంకా ప్రాణమే పోసుకొని ఆ శిశువు కావాలో ఆలోచించుకో. వచ్చే నెలలో భద్రాచలం వస్తాను నేను. నువ్వు అక్కడికి రావడమే నాకు సమాధానం అనుకుంటాను. ఇట్లు భూషణం. రమేష్ చదవడం పూర్తయింది. అతని నుదుట చిరుచమటలు అలుముకున్నాయి. మంచం మీద ఫణిభూషణ్ రావు నిశ్చేష్టుడైనట్టు కూర్చుండిపోయాడు. ఇప్పుడు చెప్పండి, జానకెవరో గుర్తులేదా? ఈ ఉత్తరం నీ చేతుల్లోకి ఎలా వచ్చింది? నన్ను వెతుక్కుంటూ వచ్చింది. నా జన్మరహస్యం కొన ఊపిరితో ఈ చిరిగిపోయిన కాగితంలో నా కోసం ఎదురు చూస్తుందని నాకు తెలియదు. మా అమ్మకి ఆశ్రయమిచ్చిన దయామయుడి భార్య బేగం ఆవిడ చనిపోవడానికి కొద్ది రోజుల ముందు నాకు ఇచ్చింది. ఆవిడికి ఈ విషయం ఎప్పుడో తెలుసు. నేను తన భర్తకి పుట్టిన బిడ్డనే అనే భ్రమలో నన్ను కావాలనే ఉంచినట్టుగా చెప్పింది. ఎందుకంటే వాళ్ళు నా రక్త సంబంధికులు అనుకుని ఆవిడ కుటుంబానికి నేను స్వంత కొడుకు కంటే మిన్నగా సాయపడ్డాను. ఇది బయటపడితే నేను మారిపోయి దూరం అవుతానేమోనని భయపడ్డానంది. అయితే నువ్వు పూర్తి చేయనట్టుగా ఆగిపోయారన? అవును. మీరు నిర్దాక్షిణ్యంగా చంపేయమని ఆజ్ఞాపించిన ఆ శిశువుని నేనే. నువ్వు ఆ జానకి కొడుకువా? ఆయన దిగ్భ్రాంతి చెందినట్టుగా చూడసాగారు. అవును, ఆ జానకి కొడుకునే మీ పాపఫలాన్ని, మీ అవినీతికి ప్రతిరూపాన్ని. రమేష్ ముఖం చిదిమితే రక్తం చిందేటంత ఎర్రగా అయిపోయింది. నుదుటి మీద చెమటలు తుడుచుకున్నాడు. ఈ ఉత్తరం ఇప్పటికీ కనీసం 10,00,000 సార్లైనా చదివి ఉంటాను. మా అమ్మ నిజంగా మూర్ఖురాలే. మీరు చెప్పినట్లు చేసి ఉంటే ఎంతో బాగుండేది. నాకు ఈ జీవితం తప్పేది. ఒక ప్రాణిని భయంకరమైన వ్యధ నుంచి తప్పించిన మనిషి అయి ఉండేది. కానీ ఆడదానికి పిల్లల మీద సహజంగా ఉండే మమకారం వల్ల మిమ్మల్ని తిరస్కరించింది. నాకు జన్మ అంటూ కలిగించింది. నా చిన్నతనం అంతా ఎంత ఒంటరితనం అనుభవించాను. నా అనేవాళ్ళు నాకెందుకు లేకుండా పోయారని ఎంతో ఏడ్చాను. అమ్మ నీతి మాలింది అంటూ ఎంత తిట్టుకున్నాను. దీనికంతటికీ కారణం మీరే. ఈ లోకంలో మీలాంటి కామాంధులు ఉన్నంత వరకు క్షణక్షణం నాలాంటి వాళ్ళు వేల మంది జన్మిస్తూనే ఉంటారు.
ఈ సంఘానికి నిర్దోషులైన వాళ్ళని ఇసడించడమే తప్ప మీలాంటి గోముఖ వ్యాఘ్రాలని శిక్షించడం ఏమాత్రం తెలీదు. మేమేం పాపం చేశాం? ఈ ప్రపంచంలో ప్రతి మనిషి పుట్టినట్టే మేము పుట్టాం. తల్లిదండ్రుల ప్రేమ నుంచి మేమెందుకు దూరం కావాలి? మేం చేసిన తప్పేంటి? మమ్మల్ని మీరంతా చెడపురుగుల్లా ఎందుకు చూస్తున్నారు? మా గురించి చెప్పుకోవడానికి మా తల్లులు ఎందుకు సిగ్గుపడుతున్నారు? మమ్మల్ని కనడం కంటే చావడం నయం అని వాళ్ళు ఎందుకు అనుకోవాలి? పుట్టిన పసుకందులని చంపి చెత్త కుండీల్లో చెట్ల చాటున ఎందుకు పారేయాలి? పరువు కోసం, పిల్లల కోసం పతివ్రత లాంటి భార్యలు కావాలి, సరదా కోసం, హుషారు కోసం ఉంపుడుగత్తే కావాలి అనే మీలాంటి రాక్షసులు ఉన్నంతకాలం సంఘంలో కలుపు మొక్కల్లా మేం పెరుగుతూనే ఉంటాం. దీనికంతటికీ కారణం ఒకటే, మీలాంటి పెద్ద మనుషులకి నిజంగా నీతిగా బ్రతకాలి అనే నిష్ట లేదు, నిగ్రహం లేదు. నీతిమంతుడు అని 10 మందికి చెప్పుకునే మెప్పుకోలు కావాలి. దానికోసం పెద్ద మనిషి అనే బురకా తగిలించుకుంటారు. పైకి చూస్తే రాముడుల ఏకపత్నివ్రతులు, ఆంతర్యం చూస్తే రావణాసురుడు కంటే హీనం. ఫణిభూషణరావు మంచం మీద పిల్లిలా ముడుచుకుపోయినట్టుగా కూర్చుని ఉన్నాడు. ఆయన కంటికి ఆవేశంతో, ఆగ్రహంతో గట్టిగా మాట్లాడుతూ ఆజానుబాహుడిలా ఉన్న రమేష్ బిబ్బులిలా కనిపిస్తున్నాడు. ఎన్నాళ్ల నుంచో తను చేసిన తప్పులన్నీ ఒక్కటయ్యి ప్రాణం పోసుకుని అతని రూపంలో వచ్చి నిలబడి నిలదీస్తున్నట్టుగా ఉంది. సుధాకర్ లేని సమయం చూసి వచ్చాడు. ఏం చెయ్యడు కదా, ఆయన గుండెల్లో వణుకులాంటిది ప్రారంభమైంది. అస్పష్టంగా ఉన్న కంఠంతో మెల్లిగా దీనంగా అన్నాడు, ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నన్ను బ్లాక్మెయిల్ చేయడానికా? నా దగ్గర డబ్బేం లేదు, ఉన్నదంతా ముందే దోచుకున్నావుగా. రమేష్ హతాశురైనట్టు చూశాడు. డబ్బా? డబ్బెవరకు కావాలి? మరి ఇంకేం కావాలి? సుధాకర్తో నా గురించి మీరు చెప్పాలి. నేనెవరో అతనికి తెలియాలి. ఆ తెలియజెప్పాల్సిన బాధ్యత మీది. ఫణిభూషణరావు గుంటపడ్డ కళ్ళలో అసహ్యం బగ్గుమంది. చిచ్చి, నీ గురించా? నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ పని జరగదు, జరగదు, జరుగుతుంది, జరిగి తీరాలి. రమేష్ ఆయన మంచం దగ్గరగా వచ్చాడు. ఆయన బెదురుగా చూశాడు. చెప్పకపోతే ఏం చేస్తావు? చంపుతావా నన్ను? నీ వరుస చూస్తే అదేదో మనసులో పెట్టుకునే వచ్చినట్టుంది. రమేష్ వెన్నుపోటు తిన్న మనిషిలా చూడసాగాడు. ఆయన కుచించుకున్న మొహంతో అన్నాడు, చిచ్చి, నీ ముఖం చూస్తేనే నాకు అసహ్యం. పోవతలకి పోతావా లేదా? రమేష్ నిర్వీడునేనట్టు నిలబడ్డాడు. పాండు, పాండు, గొంతు చించుకుని అరిచాడాయన. పాండు లేడు, బజారుకెళ్ళాడు, ఇప్పుడు రాడు. ఆ, ఆయన కళ్ళల్లో భయం రెపరెపలాడింది. అయితే నువ్వు చంపడానికే వచ్చావు. సుధా, సుధా, అయ్యో! రమేష్ చూస్తుండగానే ఆయన గెలగలా తన్నుకోసాగాడు. సుధా, నా దగ్గరికి రా, కడసారి చూడనీరా తండ్రి, నా ప్రాణం పోతోంది సుధా, ఆయన ఆక్రోశిస్తున్నట్టుగా అరవసాగాడు. నోటి వెంట నొరగవచ్చి మాట ముద్దగా అయిపోయింది. రమేష్ చొప్పున వెళ్ళి పొదివి పట్టుకున్నాడు. అతనికి క్షణంసేపు చాలా కంగారుగా అనిపించింది. ఆయన ప్రాణం పోతుందేమోననుకున్నాడు. ఇంతలో పాండు రానే వచ్చాడు. ఆయన కేకలు వాకిట్లోకి వినిపిస్తున్నాయి. ఏమిటి సార్, ఆయనకి ఫిట్స్ వచ్చినట్లుందే అన్నాడు పరిగెత్తుకుంటూ వచ్చి. అలా పట్టుకోయండి, నేను డాక్టర్కి వెంటనే ఫోన్ చేస్తాను ఆదుర్దాగా అన్నాడు రమేష్. ఏమీ అవసరం లేదు సార్. పాండు వెళ్ళి అల్మరాలోంచి సీసా ఒకటి తెచ్చి మూత తెరిచి ఆయన ముక్కుకి దగ్గర బలంగా నొక్కిపెట్టాడు. కొద్దిసేపటికి ఆయన అరుపులు, ఏడుపులు గెలగలా తన్నుకోవడం ఆగిపోయినాయి. ఒక్క అరగంట ఆగితే ఆయన మామూలుగా అవుతారు అన్నాడు పాండు. ఇది తనకి అలవాటే అన్నట్టుగా. రమేష్ జేబురుమాలతో ముఖం తుడుచుకుంటూ వచ్చి యువతల గదిలో కూర్చున్నాడు. పాండు కాఫీ తెచ్చి ఇచ్చాడు. థ్యాంక్స్, అప్రయత్నంగా అనేశాడు. పాండు చిల్లర ఇవ్వబోయాడు. ఉంచుకో అన్నాడు. 10 నిమిషాల తర్వాత పాండు ఇక పర్వాలేదని గట్టిగా చెప్పడంతో రమేష్ లేచి వచ్చేశాడు. సుధాకర్ గారు వస్తే ఎవరని చెప్పను సార్, రమేష్ అని చెప్పు. రమేష్ గబగబా కారు దగ్గరకు వచ్చాడు. ఒక్క క్షణం కారు దగ్గర అచేతంగా నిలబడిపోయాడు. తర్వాత మెల్లగా కారు డోర్ తెరిచి కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు. మాటిమాటికి చూపు అస్తవ్యస్తంగా అవుతున్నవాడిలా కళ్ళ మీద చేత్తో గట్టిగా రాచుకోసాగాడు. అతను ఎంతో ఆశతో ఎదురుచూసిన క్షణం వచ్చి వెళ్ళిపోయింది. అతను ఆశపడినట్టు ఫణిభూషణరావు నువ్వా అంటూ దగ్గరకు తీసుకోలేదు. తలమీద చేయివేసి ఆప్యాయంగా నిమరలేదు. ఆయన స్పర్శలో కరిగిపోయి ఆయన ఒళ్ళో తలదాచుకుని ఒక్కసారి ఏడ్చేయాలనే కోరిక ఎండమావిలా అలాగే ఉండిపోయింది. రమేష్ గుండెల్లో మహారణ్యాలు తగలబడుతున్నాయి. వాటి జ్వాలల్లో చిక్కడిపోయిన లేడికోనలా ఉంది అతని మనసు. రమేష్ కారు దిగి ఇంట్లో అడుగు పెట్టేసరికి అతని కోసం వెయిట్ చేస్తూ కూర్చున్న పియ్యే ఎదురువచ్చాడు. సార్, రేపు మీరు పూనా మీటింగ్కి తీసుకువెళ్ళాల్సిన అసలు ఫైల్ మర్చిపోయారు, ఇదిగో అంటూ అందించాడు. ఓ, ఐఎమ్ సారీ, థ్యాంక్స్ అన్నాడు. రమేష్కి హఠాత్తుగా తెల్లవారుజామున పూనా వెళ్లాల్సిన ప్రయాణం గుర్తుకు వచ్చింది. బొత్తిగా వాయిదా వేయడానికి కానీ వెళ్లకుండా ఉండడానికి కానీ వీల్లేని ప్రయాణం. అతనికి చెప్పలేనంత అలసటగా, భరించలేనంత విసుగ్గా అనిపించింది.
తెల్లవారుజామున సరిగ్గా 4 గంటలకు లేచి బయలుదేరకపోతే అక్కడికి టైంకు చేరుకోలేడు. పిఏ అందించిన 2-3 అర్జెంట్ కాగితాల మీద చకచకా సంతకాలు పెట్టిన అతను క్షణంసేపు ఏదో ఆలోచించిన వడిలా టెలిఫోన్ దగ్గరకు వెళ్లాడు. నెంబర్ డైల్ చేశాడు. అవతల నుంచి కంఠం వినిపించసాగింది. తెల్లవారుజామున సరిగ్గా 4 గంటలకు లేపండి అని చెప్పి పెట్టేశాడు. అతను స్నానం చేసి భోజనానికి వచ్చేసరికి వంటకుర్రాడు ఒక ప్లేట్ పెట్టి వడ్డిస్తున్నాడు. అమ్మగారు భోజనం చేశారా అన్నాడు కూర్చుంటూ. లేదు, ఒంట్లో బాగాలేదట, తిననని చెప్పారు. కరుణ నిద్రపోయిందా? వంటకుర్రాడు తల ఊపాడు. రమేష్ నిట్టూర్పు విడిచాడు. ఆ క్షణంలో హేమ మీద అతనికి చాలా కోపం వచ్చింది. హేమ ఈ మధ్య పూర్తిగా మారిపోయింది. ఇది వరకు ఎంత పొద్దుపోయినా సరే ఎదురుగా కూర్చుని కబుర్లు చెబుతూ వడ్డించేది. ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. ఇంటికి వస్తే కంటికి కనిపించను కూడా కనిపించదు. ఏ గదిలోనో ఏ మూలనో ఉంటుంది. హేమలో వచ్చిన ఈ మార్పుకి కారణం ఎంత ఆలోచించినా అతనికి అర్థం కావడం లేదు. అతని భోజనం సగంలో ఉండగా హేమ అక్కడికి వచ్చింది. రమేష్ చూడనట్టు ఊరుకున్నాడు. హేమ కూడా అతని వైపు సూటిగా చూడలేదు. రమేష్, నేను రేపు ఊరు వెళ్తున్నాను అంది. ఏ ఊరు? తలెత్తకుండానే అడిగాడు. ఇంకే ఊరు ఉంది నాకు, ఇందుపల్లె. రమేష్ క్షణంసేపు మాట్లాడలేదు. గిన్నెలోంచి సాంబారు శ్రద్ధగా వేసుకోసాగాడు. రేపు ఉదయం వెళుతున్నాను, తలెత్తి ఎటో చూస్తూ అంది. ఒక్కసారి అక్కడికి వెళితే మళ్ళీ తిరిగి రావడానికి వీల్లేదని చెప్పాను, గుర్తులేదా? అయినా ఒంట్లో బాగాలేని దానివి, ఊరెలా వెళ్తావు? హేమ సమాధానం చెప్పలేదు. ఒక్క నిమిషం ఆలోచనగా చేతి వేళ్లవైపు చూసుకుంటూ నిలబడింది. పాలిపోయినట్లున్న ఆ ముఖంలో ఏవేవో భావాలు తరుముకు వచ్చినాయి. రమేష్ వైపు తిరగి తీవ్రంగా ఏదో అనడానికి నోరు తెరిచింది. కానీ మళ్ళీ అంతలోనే విరమించుకున్నట్లు విడిన పెదవులు మూసుకున్నాయి. అయినా అసలు ఇంత అర్జెంటుగా వెళ్ళాలనుకోవడానికి అంత అవసరం ఏమొచ్చింది? నేను వెళ్ళిన తర్వాత నీకే తెలుస్తోంది. అంతవరకు సస్పెన్స్ కాబోలు నాకు, వ్యంగ్యంగా వచ్చినాయి అతని మాటలు. హేమ గిర్రున వెనక్కి తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రమేష్ ఆగ్రహం రెట్టింపు అయింది. అసలే అయిష్టతతో కూర్చున్న భోజనం మరింత వెగటుగా తోచింది. ప్లేట్లో చేయి కడిగేసుకుని లేచాడు. పైన గదిలోకి వచ్చి బట్టలు సర్దుకున్నాడు. అతనికి హఠాత్తుగా హేమని తన వెంట తీసుకువెళ్లాలని అనిపించింది. వెళ్ళి మధ్యగద తలుపు తోసి చూశాడు. అది హేమ గదిలోకి గడియపెట్టి ఉంది. గుమ్మంలో నుంచి తిరిగి హేమ గదిలోకి వచ్చాడు. హేమ గదిలో కిటికీ రెక్కలకి తల అనించి బాహ్య ప్రపంచం అంతా మరిచిపోయిందానిలా శూన్యంలోకి చూస్తూ నిలబడింది. సర్వం పోగొట్టుకున్నట్లుగా అట్లా దీనంగా నిలబడి ఉన్న హేమని చూడగానే అతని మనస్సు చివుక్కుమంది. హేమకి తనేం తక్కువ చేశాడని ఈ ఉదాసీనత్వం? హేమ మృదువుగానే పిలిచాడు అతను. హేమ ఉలిక్కి పడినట్లు ఇటు తిరిగింది. రమేష్ని చూడగానే నిటారుగా అయ్యింది. రేపు ఉదయం నేను పూనా వెళుతున్నాను, నువ్వు కూడా బయలుదేరి నాతో వద్దువు గాని. నేను రాను. ఎందుకని? ఇందుపల్లె వెళుతున్నానని ఇందాకే చెప్పాను. వెళ్ళడానికి వీల్లేదని నేను చెప్పానుగా. నువ్వు నన్ను పట్టి బంధించలేవు. రమేష్ 2 అడుగులు ముందుకు వేశాడు. ఏమిటి నీ మొండితనం? నేను అవునన్నది కాదనడమేనా నీ పని? నువ్వన్న ప్రతి మాటకి డూడు అనడమే నా పని. అదే నాకు చేత కావడం లేదు. ఇది నీ ఇల్లు, నీ ఇంట్లో ఉండి నీ ఇష్టానికి వ్యతిరేకంగా నడవడం కూడా మంచిది కాదు. అందుకే వెళ్ళిపోతున్నాను. ఈరోజు అన్నయ్య వాళ్ళని చూడవద్దని ఆజ్ఞాపించావు, రేపు గదిగుమ్మం దాటి బయటకే రావద్దంటావు. నీ దృష్టిలో నేను ఒక ఆటబొమ్మని అయిపోయాను. నువ్వేం చేసినా చెల్లుతుంది అనే అహంలో ఉన్నావు. భార్య అంటే ఇంటికి కాపలా కాసే కుక్క అనుకునే మగవాళ్లలో నువ్వు ఒకడివయ్యావు. అసలు మనిద్దరం సఖ్యంగా కాపురం చేసిందెప్పుడు? పెళ్ళైనప్పటి నుంచి మనిద్దరి నమ్మకాలు విలువలు వేరుగా ఉంటూనే వచ్చాయి. అయినా రాజీ పడ్డాను. దేనికోసం? కరుణ కోసం. కానీ కరుణ కోసం నేను రాజీ పడిన కొద్దీ నీకు లోకు అయిపోయాను. నేను ఇందుపల్లి వెళితే తిరిగి రావడానికి వీలులేదని నువ్వు అన్నమాట నాకు బాగా గుర్తుంది. అట్లా ఎందుకన్నావో కూడా బాగా అర్థమైంది. నేను తిరిగి రాదలుచుకోలేదు. రమేష్ చెప్పున హేమ దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకున్నాడు. నీకేమైనా మతిపోయిందా? హేమ ఒక్క విదిలింపుతో అతని చెయ్యి వదిలించేసుకుంది. హేమ కళ్ళలో కనిపిస్తున్న అసహ్యానికి చక్తుడైనట్లు వెనక్కు తగ్గాడు. హేమ రోషంగా అంది, నాన్న వాళ్ళకి దూరం అవడం అంటే ఏమిటో నీకేం తెలుసు. ప్రాణ స్నేహితురాల్ని పోగొట్టుకోవడంలో ఉన్న బాధ ఎలాంటిదో చెప్పినా గ్రహించలేవు. దిక్కు మొక్కు లేకుండా పెరిగిన నీకు నానే వాళ్ళ ఆత్మీయత అభిమానం ఏమిటో తెలియవు. చెప్పినా అర్థం కావు. అది నీ తప్పు కాదు, నీ పుట్టుక తప్పు. నీ రక్తంలో ఉన్న నోర్మొయ్, రమేష్ అరిచాడు. హేమచంప చెళ్ళు మంది. ఇంకొక మాట మీరావా, జాగ్రత్త. అతని మొహం ఆవేశంతో కందిపోయింది. హేమ చెంప పట్టుకొని నోటమాట రానిదానిలా కళ్ళప్పగించి చూస్తూ నిలబడింది. అవును హేమ, అవును, నువ్వు నిజం చెప్పావు. నాకెవ్వరూ లేరు. నిజమైన ఆత్మీయత అంటే ఏమిటో నాకు తెలీదు. అదంతా నీ దగ్గర దొరుకుతుందని భ్రమపడ్డాను. కానీ చివరికి నువ్వు కూడా నన్ను మోసం చేశావు. అందరిలా నన్ను ఉపయోగించుకున్నావు.
నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది నా మీద ప్రేమతో కాదు, మీ అన్నయ్య అప్పులు పాలు కాకుండా ఉండడానికి. ఆ రోజున ఈ నిజం గ్రహించలేని మూర్ఖుణ్ణయిపోయాను. మీ అన్నయ్య క్షేమం కోసం నా మీద ప్రేమ నటించావు, నా కాళ్ళు పట్టుకుని ప్రాకులాడావు, నా మెడలు వంచి ఈ పెళ్లిలోకి దింపావు. పెళ్లి చేసుకున్న తర్వాత నేను నీకు ఏం లోటు చేశానో చెప్పు. మహారాణిలా చూశాను, ఐశ్వర్యం సంపాదించి పెట్టాను, అంతస్తు కల్పించాను, అంతకంటే ఏ మగడైనా భార్యకిచ్చేది ఏముంది? రమేష్ హేమ చేయిపట్టి దగ్గరకు ఉంచాడు. మాట్లాడు, సమాధానం చెప్పు. చెప్పవే అన్నాడు. రమేష్, ఇక మనం మాట్లాడుకోవలసినవేమీ లేవు, అన్నీ అయిపోయినాయి, ఇక చాలు, వదులు. ఏడుపు బిగబట్టిన స్వరంతో హేమ అతని చేతుల్లోంచి తన చేతిని గుంజుకుంది. కానీ రమేష్ వదలలేదు, మరింత దగ్గరకు లాక్కున్నాడు. నేను నీకు ఏ లోటు చేశానో చెప్పవేం, ఇందుపల్లి వెళ్ళి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నీ వరుస. ఎంత మారిపోయావు, ఊరు నుంచి వస్తూనే గదిలో మంచాలు తీసిపారేశావు, నా స్పర్శ గిట్టనట్టు ప్రవర్తిస్తున్నావు. ఇప్పుడు ఒక్కసారిగా నా పుట్టుక, నా రక్తం నీకు గుర్తువచ్చాయా? ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత అవును, నీ హఠం అంతా సహించడం నా అసమర్థత. 3 నెలలకి పైగా భార్య ఉండి బ్రహ్మచర్యం అవలంబించడం నా తెలివి తక్కువతనమే. నీలాంటి వాళ్ళని అసలు నోరెత్తనివ్వకూడదు, రాక్షసత్వంతో అణిచి ఉంచాలి. ఇక నుంచి నువ్వు నాకు ఆటబొమ్మవే, నా ఇష్టాయిష్టాలకు అనుగుణంగా నడిచి తీరాల్సిందే. నా ఇష్టం లేకుండా ఇందుపల్లే కాదు కదా, గది గుమ్మం కూడా దాటలేవు. అతను హేమను ఇంకా దగ్గరకు లాక్కున్నాడు. రమేష్ వదులు, నీకే చెప్పేది. హేమ బలవంతంగా పెనుగులాడిన కొద్దీ అతని చేతులు బిగిసినాయి. నీకే చెప్పేది, వదలమంటుంటే నీకు కాదు, చిచ్చి సిగ్గులేదు. సిగ్గా, భార్యని దగ్గరకు తీసుకోవడానికి భర్తకు సిగ్గేందుకు? అందులోనూ 3 నెలల వియోగం తర్వాత. రమేష్ చేతులు హేమ చుట్టూ పెనవేసుకుని గుండెలకు అదుముకున్నాయి. అతని గుండెల్లో బుసలు కొడుతున్న కసి, ఆగ్రహం క్రమంగా కోరికగా ఉద్రేకంగా మారినాయి. హేమని ఒక చేత్తో బంధించి వంగి 2వ చేయి జాచి స్విచ్ నొక్కాడు. గదిలో వెలుగుతున్న టేబుల్ లైట్ ఆరిపోయింది. హేమ నరనరంలోనూ అసహ్యం, అతని అణువణువులోనూ కసి మిళితమై ఉద్రేకం. హేమ రెట్టింపు శక్తి తెచ్చుకొని అతని చేతుల్నుంచి విడిపించుకోవడానికి విశ్వప్రయత్నం చేయసాగింది. కానీ సాధ్యపడలేదు. అతని చేతుల్లో బందీగా చిక్కిపోయిన హేమకి దుఃఖం, అభిమానం ముంచుకు రాసాగాయి. పక్క గదిలోంచి టెలిఫోన్ గణగణలాడుతూ మోగింది. గాఢ సుషుప్తిలో ఉన్న రమేష్ బద్ధకంగా అయిష్టంగా కళ్ళు విప్పాడు. 4 అయిపోయింది లెమ్మని హెచ్చరిస్తున్నట్లుగా ఫోన్ ఆగకుండా మోగుతోంది. రమేష్ కుడిచేయి చాచి టేబుల్ లైట్ స్విచ్ నొక్కాడు. గదిలో పల్చటి కాంతి వెలిగింది. టేబుల్ మీద అందమైన చిన్న గడియారం 4 సూచిస్తోంది. ఒక్క క్షణం అతనికి వెళ్లాల్సిన ఊరు ప్రయాణం మానేసి మళ్లీ కళ్ళు మూసుకుని నిద్రలో జారిపోవాలనిపించింది. కానీ అది క్షణంసేపు మాత్రమే. మరుక్షణంలో హేమ మెడని చుట్టి దగ్గరకు హత్తుకుని ఉన్న ఎడమ చేతిని మెల్లగా హేమకి ఎక్కడ మెలకు వస్తుందోనని భయపడిన వాడిలా అతి సున్నితంగా తప్పించాడు. తన ఛాతికి ఆనుకున్న హేమ తలని జరిపి దిండు మీద ఆనించి లేచాడు. కాళ్ల దగ్గర పడి ఉన్న మెత్తటి రగ్గు తీసి హేమకి కప్పి ఒక్క క్షణం హేమ ముఖం మీద నుంచి కళ్ళు తిప్పుకోలేని వాడిలా అలాగే నిలబడిపోయాడు. గాఢ నిద్రలో సొమ్మసిల్లినట్టుగా ఉన్న హేమ ముఖం అతను ఇంతకు మునుపు ఎప్పుడూ చూడనంత అందంగా కనిపించింది. ఒక్కసారి ఆ చెంపలు తాకాలని ఎంతగానో అనిపించింది. హేమను నిద్రలేపి గాఢంగా ముద్దు పెట్టుకొని నేను ఊరు వెళుతున్నానని చెప్పాలనే కోరిక బలవంతంగా నిగ్రహించుకున్నాడు. రమేష్ టేబుల్ లైట్ తీసేసి గది తలుపులు చేరవేసి యువతలకు వచ్చాడు. మరో 1/2 గంటలో అతను స్నానం చేసి కాఫీ తాగి ప్రయాణానికి సిద్ధమైనాడు. అద్దం ముందు నిలబడి టై కట్టుకున్న అతనికి కుడివైపు చెంప మీద హేమ గోరు గీసుకుపోయి ఎర్రటి చార స్పష్టంగా కనిపించింది. అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. హేమ అసలు ఏమాత్రం గోళ్లు ఉండనిచ్చేదే కాదు, తనే ఒకసారి కొద్దిగా పెంచుకుంటే వేళ్లు ఇంకా అందంగా ఉంటాయని చెప్పాడు. ఆ సలహాకి ఇది శాస్తి. హేమ స్పర్శలో ఏదో మాంత్రిక శక్తి ఉంది. అతని చికాకులన్నీ తీరిపోయినట్లు, గుండెలని అదుముతున్న భారం తొలగిపోయి తేలికి పడ్డట్టుగా మనసు ఉల్లాసంగా ఉంది. గదిలో నుంచి వెళ్లబోతున్న రమేష్ ఆగాడు. ఏదో తోచినట్టుగా జేబులోంచి డైరీ తీశాడు. అందులోంచి ఒక పేజీ చించి గబగబా దానిమీద ఇలా రాశాడు. హేమ, నేను ఊరు వెళుతున్నాను. రాత్రి నా ప్రవర్తన మొరటుగా అనిపిస్తే క్షమించు. భయంకరమైన హాలాహాలం వంటి సత్యం ఒకటి నాకు తెలిసింది. నేను అది మింగలేక కక్కలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను. 4 రోజుల్లో తిరిగి వస్తాను. అక్కడ నాకేమాత్రం తిరిగి చిక్కినా నీకు ఫోన్ చేస్తాను. రాత్రి నేను ఆగ్రహించి అన్న మాటలన్నీ మర్చిపో. నిన్ను అవమానిస్తే నన్ను నేను అవమానించుకున్నట్లే. నీ రమేష్. రమేష్ హేమ గదిలోకి వచ్చాడు. హేమ లేవగానే కనిపించేట్లుగా ఆ కాగితాన్ని ఎదురుగా టేబుల్ మీద పెట్టి దానిమీద హేమకి ఎంతో ఇష్టమైన అగరత్తులు వెలిగించే గంధపు చెక్క ఏనుగుని ఎత్తుగా పెట్టి గది ఇవతలికి వచ్చేశాడు.
అతను గది బయటకు వచ్చి మెట్లైనా దిగకమునిపే కిటికీలోంచి రయ్యన వీచిన గాలికి కాగితం రెపరెపలాడడంతో ఏనుగు కదిలి క్రిందకు దొర్లింది. కాగితం ఎగిరి కిటికీ అంచును తాకి ఒక్క నిమిషం బయటికి వెళ్లడమా మానడమా అన్నట్టు ఆగిపోయింది. మరోసారి రివ్వున వచ్చిన గాలి కాగితాన్ని తనతో బలంగా లాక్కుపోయినట్టు బయటికి లాగేసింది. వలయాకారంగా గాలిలో కలిసి కాసేపు నాట్యం చేసిన కాగితం ఇంతలో హఠాత్తుగా వానచినుకులు యుద్ధ సైనికుల్లా ముట్టడించడంతో ఎంతో ప్రయత్నం మీద కాస్త దూరం ఎగిరి ఆ పైన సాధ్యం కానట్టు ఆగిపోయి తడిసి ముద్దైపోయింది. డ్రైవర్ రమేష్ సామాను తెచ్చి కారులో పెట్టాడు. అరే వాన పడుతోందే, రమేష్ జల్లుగా ప్రారంభమైన వానని తప్పించుకోవడానికి గబగబా రెండంగల్లో కారు దగ్గరకు వచ్చి లోపల కూర్చుంటా అన్నాడు. అవును సార్, పెద్దవానే వచ్చేట్టుంది, డ్రైవర్ డోర్ వేసేస్తూ అన్నాడు. కారు కదిలింది. తను ఎంతో ఆర్తిగా హేమని దాదాపు క్షమాపణ కోరుతూ రాసిన కాగితం తను కారు చక్రాల క్రిందే తడిసి నలిగిపోయిందని తెలియని రమేష్ ఎంతో తృప్తిగా హాయిగా సీటులో వెనక్కి వాలి జారగలబడినట్టుగా కూర్చున్నాడు. అతని చెయ్యి ఎంతో ఆప్యాయంగా చెంప మీద హేమగోరు గీసుకుపోయిన చోట తడుముకుంది. ఊరికి చివరగా శ్మశానంలో శవదహనం పూర్తయింది. సుధాకర్ పక్కనున్న చెరువులోకి దిగి స్నానం చేసి ఒడ్డుకు వచ్చాడు. ఆ ఉదయం ఫణిభూషణరావు గారు మరణించారు. ఆ క్రితం రాత్రే సుధాకర్ ఊరు నుంచి తిరిగి వచ్చాడు. కొడుకును ఆఖరిసారిగా చూడడం కోసమే ఆయన ప్రాణాలు కళ్ళల్లో నిలిచి ఉన్నాయి. ఆ చూపులు సుధాకర్ని చూడగానే ఏదో చెప్పాలని ఆయన ఆతృత పడుతున్నట్టు ముఖం తెలుస్తోంది. కానీ మాట పడిపోవడంతో అది సాధ్యం కాలేదు. బక్కచిక్కి ఉన్న చేతిని కొడుకు చేతిలో పెట్టాడు. ఆయన గుప్పెట మూసి ఉంది. డాడీ అంటూ పక్కలో కూర్చున్న సుధాకర్ ఆయన మనసులో అర్థం గ్రహించిన వాడిలా బలంగా గుప్పెట తెరిచాడు. ఆయన చేతిలో కాగితం ఉంది. అస్తవ్యస్తంగా ఉన్న ఆ దస్తూరి ఏమిటో సుధాకర్కి వెంటనే అంతుబట్టలేదు. ఒకటికి రెండు సార్లు గుణించుకున్నట్టు చదవగా దాని అర్థం రమేష్కు దూరంగా ఉండు అని అర్థమైంది. డాడీ ఏమిటిది ఎందుకని ఆశ్చర్యంగా అడిగాడు. నోటితో సమాధానం చెప్పలేని ఆయన కళ్ళు నిస్సహాయంగా చూసినాయి. ఎందుకు డాడీ, కారణం ఏమిటి? సుధాకర్ మరోసారి అడిగాడు. ఫణిభూషణరావు సమాధానంగా ఎలాంటి సూచన చేయలేదు. మరో 10 నిమిషాల్లో ఆయన కళ్ళు మత్తుగా మూతపడినాయి. ఇంకో 2 గంటల్లో ఆయన ప్రాణాలే గాల్లో కలిసిపోయినాయి. చెరువులో నుంచి స్నానం చేసి బయటకు వచ్చి నెమ్మదిగా ఒళ్ళు తుడుచుకుంటున్న సుధాకర్కి అపురూపమైన తన బాల్యం, సింహం లాంటి తండ్రి ప్రవర్తన అనేక రకాలైనవి దృశ్యాలుగా కళ్ళ ముందు కదులుతున్నాయి. ఈ జీవితంలో మనిషికి మనిషికి మధ్య అనుబంధాలు, సంబంధాలు, ఆత్మీయతలు, ఆవేశ కావేశాలు అంటూ ఎన్ని మాయపొరలు, జీవితం పట్ల అపారమైన గురి, మమతానురాగాలు గల మనిషి వీటిని మాయపొరలుగా తీసి పారేయలేడు. జన్మజన్మల సంబంధాలు అంటూ పెంచుకుపోతాడు. జీవితం అంటే బ్రతికున్నంతకాలం కాలే కట్టెల్లాంటి మహాగ్ని, మంచు ముద్దలాంటి మృత్యువు, స్పర్శ తగిలిన మరుక్షణంలోనే మాడిపోయే పిడికెడు బూడిద. అంతకంటే అర్థం, పరమార్థం ఇంకేమీ లేదు. సుధాకర్ వెంట వచ్చిన మనుషులు మేం వెళుతున్నాం అని కేకపెట్టారు. పదండి, నడుస్తూ ఉండండి, నేను వస్తున్నాను అన్నాడు తిరిగి కేకపెడుతూ. అక్కడున్న రాయి మీద ఒక్క నిమిషం కూర్చుని చుట్టూ కలిగి చూశాడు. ఈ భూమి, ఆకాశం, చెరువులో నీళ్లు, మెల్లగా వస్తున్న గాలి ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాయి. ఒక రోజున తను కూడా ఉండడు. అయినా సరే ఈ ప్రకృతి ఇలాగే ఉంటుంది. ఈ సూర్యాస్తమయం ఇలాగే అవుతూ ఉంటుంది. ఈ ఆకాశంలో మబ్బులు ఇలాగే కదిలిపోతూ ఉంటాయి. ఈ గాలి ఇలాగే వీస్తూ ఉంటుంది. సుధాకర్కి ఆ క్షణంలో బ్రతుకు మీద ఎక్కడలేని తీపి కలిగింది. మృత్యువులో ఏముంది, నిశ్శబ్దం, చీకటి తప్ప. సుధాకర్ లేచాడు. పరధ్యాసగా మెల్లగా నడుచుకుంటూ వచ్చి మెయిన్ రోడ్డు ఎక్కాడు. అక్కడికి కాస్త దూరంలో ఉన్న పెద్ద రావి చెట్టు కింద రమేష్ పొడగాటి కారు ఆగి ఉంది. రమేష్ కారుని ఆనుకొని చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు. అతని ముఖం చూస్తే ఎంతోసేపటి నుంచి అక్కడ నిలబడి ఉన్నట్టుగా ఉంది. సుధాకర్ చప్పున అతని దగ్గరకు వచ్చాడు. రమేష్, నువ్వా? ఊరు నుంచి ఎప్పుడు వచ్చావు అన్నాడు. 4 గంటలకి రమేష్ చూపులు దూరంగా శ్మశానంలో చల్లారిపోతున్న చితి మీదనే లగ్నమైనట్టుగా తదేకంగా నిలిచి ఉన్నాయి. సుధాకర్ చూపులు కూడా అటు తిరిగినాయి. గాఢంగా నిట్టూరుస్తూ అన్నాడు. తన అంత్య సమయానికి నేను దగ్గర ఉంటానో ఉండనో అని డాడీ ఎప్పుడూ దిగులు పడేవాడు. మన చేతిలో ఏమీ లేదంటే నమ్మేవాడు కాదు. ఆయన కోరికే బలమే అన్నట్టు నేను రాత్రే ఊరు నుంచి తిరిగి వచ్చాను. రమేష్ వెంటనే సమాధానంగా ఏమీ అనలేదు. కొంచెం ఆగిన తర్వాత భారమైన స్వరంతో, సుధాకర్, తల్లిదండ్రుల ఆప్యాయత అనేది ఎరుగన్ నిర్భాగ్యుల దురదృష్టం సాటిలేనిదేమో. మనం కష్టపడి ఎన్నైనా సంపాదించుకోవచ్చు, కానీ తల్లిదండ్రుల్ని సృష్టించుకోలేం కదూ అన్నాడు.
అవునవును, అందులో ముఖ్యంగా మా డాడీ లాంటి వాళ్ళు తండ్రిగా దొరకడం ఒక వరమ్మనే చెప్పాలి. రమేష్ చెప్పున ముఖం తిప్పుకున్నాడు. పద, కారులో డ్రాప్ చేస్తాను. థ్యాంక్స్, దేవుడిలా వచ్చావు నువ్వు. అంత దూరం నడవడం నా వల్ల కాదని అనిపిస్తోంది. వరుసగా వారం రోజుల నుంచి రాత్రులు నిద్రలేదు, చెప్పలేనంత బడలెక్కగా ఉంది. నువ్వు రానట్టయితే కాస్త దూరం నడిచి ఇక్కడే ఏ చెట్టు కిందనైనా నిద్రపోయేవాడినేమో. రమేష్ రివ్వున తిరిగి చూశాడు. సుధాకర్ మాటలకి చలించినట్లుగా అతని కళ్ళల్లో నీటి పొర కమ్మింది. ఎలాగో నిగ్రహించుకుని చిన్నగా సుధాకర్ విప్పు మీద తట్టాడు. సుధాకర్ కారులో ఎక్కాడు. రమేష్ వచ్చి డ్రైవింగ్ సీటులో కూర్చున్నాడు. కారు స్టార్ట్ చేయబోయిన వాడల్లా ఆగిపోయాడు. వెనక్కి అనుకుని కూర్చుంటూ, సుధాకర్ నేను నిన్నొక ప్రశ్న అడగాలి. దానికి ఇంతకంటే మించిన సమయం మనిద్దరి జీవితాల్లో ఇంకెప్పుడూ రాదని అనుకుంటున్నాను అన్నాడు. సుధాకర్ తలతిప్పి ఆశ్చర్యంగా చూశాడు. ఏమిటది, మీ డాడీ చనిపోయే ముందు నా గురించి ఏమైనా మాట వచ్చిందా? సుధాకర్ వెంటనే సమాధానం చెప్పలేదు. నిజం చెప్పు, నువ్వు చెప్పబోయే సమాధానం మీద నా జీవితపు మనశ్శాంతి ఆధారపడి ఉంది. సుధాకర్ తలదిప్పి రోడ్డువైపు చూడసాగాడు. చెప్పు, అసలు నా ప్రసక్తి అంటూ ఏమైనా వచ్చిందా లేదా? ఒక్క మాట చెప్పు చాలు. వచ్చింది. రమేష్ ఊపిరి బిగబట్టాడు. ఏమని? ఆయన ఏమన్నారు? నీకు దూరంగా ఉండమన్నారు. రమేష్ నిటారుగా అయ్యాడు. అతనిలో రక్తమంతా ఒక్కసారి వేడెక్కి చెంపల్లోకి దూసుకువచ్చినట్టుగా అయింది. అడవి మృగంలా అదుపు తప్పి అనేక మాటలతో కుమ్మడానికి సిద్ధమవుతున్న మనసుని ఒంట్లో ఉన్న శక్తినంతా ఉపయోగించి పగ్గం వేసి బిగించాడు. ఎందుకో నువ్వు కారణం అడగలేదా? నేను అడిగినా ఆయన చెప్పే స్థితిలో లేరు. నేను వచ్చేసరికే ఆయన మాట పడిపోయింది. ఈ మాట కాగితం మీద రాసి గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఇంటికి వెళ్ళగానే చూపిస్తాను. రమేష్ చరణం లేనట్లు కూర్చుండిపోయాడు. కొద్దిసేపు అయిన తర్వాత సుధాకర్ మెల్లగా అన్నాడు. రమేష్, నువ్వు డాడీని తప్పు పట్టవద్దని అర్థిస్తున్నాను. ఆయనకి నువ్వు మా అస్తంతా మాదిరికి దక్కేలా చేశావని బాగా కోపం. ఆ ఉద్దేశంతోనే నన్ను అలా హెచ్చరించి ఉంటాడు. ఒకటి మాత్రం నేను బాగా చెప్పగలను, డాడీకి సమర్థులంటే చాలా ఇష్టం. నన్ను ఆయనంత ప్రేమించినా నేను అసమర్థుడినని, ఎందుకు పనికిరాని వాడనని ఆయన బాధపడుతూ ఉండేవారు. మీ ఇద్దరి మధ్య పరిచయం పెరగలేదు, కానీ నువ్వు ఆయనకు దగ్గరగా తెలిసి ఉంటే నాకంటే ఎక్కువగా నిన్ను అభిమానించి ఉండేవాడు. ఒక్క మాట చెప్పాలంటే కొడుకుగా ఆయన కోరుకునే లక్షణాలన్నీ నీలో ఉన్నాయి. నేనే నీలా ఉంటే ఆయన ఎంతో సంతోషించేవారు. స్టీరింగ్ మీద చేతులు వేసి కూర్చున్న రమేష్ తల ముందుకు వంచుకున్నాడు. నీకు తెలీదు సుధా, నీకేం తెలీదు అన్నాడు స్పష్టంగా. నాకేం తెలీదు నిజమే, ఎంత చిత్రం, డాడీ కూడా అచ్చు ఇలాగే అనేవారు. పోనీ రమేష్, ఈ ప్రసంగం ఇంతటితో మర్చిపోదాం. నాకేది తెలిసినా తెలియకపోయినా ఒకటి మాత్రం నిజం, ప్రపంచమంతా నీ వ్యక్తిత్వం గుర్తించింది. నీకు నీరాజనం పడుతోంది. ఇది సామాన్యమైన విషయం కాదు, కోరుకుంటే రాదు, అంతవరకు నాకు బాగా తెలుసు. రమేష్ తల అలా స్టీరింగ్ మీద ఉన్న చేతిలో ఆనించుకునే కుడి చేయి జేబులోకి పోనిచ్చి అందులోంచి మడతలు పడి చెరగడానికి సిద్ధంగా ఉన్న ఒక కాగితం తీసి సుధాకర్కి అందించాడు. ఏమిటిది? చదువు. చదివిన తర్వాత తట్టుకోలేకపోతే వెంటనే కారు దిగి వెళ్ళిపో, నాకు చెప్పనవసరం లేదు. ఆ ఉత్తరంలో జానకి అనే వ్యక్తి నా తల్లి, ఆ ఉత్తరం రాసిన వ్యక్తి మీ డాడీ. వాళ్ళిద్దరూ ఇప్పుడు లేరు. వాళ్ళిద్దరికీ సంబంధించిన మనం ఈ సత్యం ఒక్కసారి చెప్పుకోవచ్చును అనుకుంటున్నాను. సుధాకర్ ఉత్తరం చదువుతున్నాడు. రమేష్ ఊపిరి బిగబట్టి వేచి చూస్తున్నాడు. క్షణాలు యుగాల్లా గడిచినాయి. ఫణిభూషణరావు గారి దగ్గర ఒక్కసారి దెబ్బతిన్న రమేష్ సుధాకర్ నోటి నుంచి రాబోయే మాటల మీద రవ్వంత కూడా ఆశ పెట్టుకోలేదు. అతను ఊహించినట్టుగా భయపడినట్టుగా సుధాకర్ కారు దిగి వెళ్ళిపోలేదు. రమేష్ నమ్మలేనట్టుగా అన్నాడు. ఆక్రోశంగా ఉన్న ఆ పిలుపులో సంభ్రమాశ్చర్యాలు తొణికిసలాడుతున్నాయి. రమేష్ జబ్బని గుచ్చి పట్టుకున్నాడు. రమేష్, ఇది నిజమేనా? ఎప్పుడు తెలిసింది నీకు ఈ విషయం? ఎన్నాళ్ళైంది ఉత్తరం దొరికి? 3 నెలలు పైగా అయింది. రమేష్ మెల్లగా లేచి సరిగ్గా కూర్చున్నాడు. 3 నెలల? మై గాడ్, అప్పుడే ఎందుకని చెప్పలేదు? డాడీకి చెప్పావా? అయ్యో, ఎంత పొరపాటు అయిపోయింది. ఆయనకి తెలిసి ఉంటే ఎంతో సంతోషించేవారు, నిన్ను చూసి ఎంత గర్వపడేవారు. అంతేలే, మంచి వార్తలు ఎప్పుడు ఇట్లాగే ఆలస్యంగా తెలుస్తూ ఉంటాయి. కనీసం నాకు చెప్పినా ఎంత బాగుండేది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి నా మనసు మనసులో లేకుండా పోయింది. ఇది నీకు చెప్పుకోవాలో మానేయాలో తెలియక ఒక నిశ్చయానికి రాలేక తలకిందులైపోయాను. ఈ విషయం తెలిసిన తర్వాతనే కరుణ పుట్టినరోజుకి నిన్ను ఆహ్వానించాను. నువ్వు వస్తావని అనుకోలేదు, కానీ వచ్చావు. నీకు చెప్పకపోవడం పొరపాటే చేశానేమో. ఎందుకోగాని నాకప్పుడు ఆ ధైర్యం లేకపోయింది. కరుణ, ఓ మై గాడ్, నాకు కరుణ కూతురు వరుస. హేమ నాకు వదిన అవుతుంది. ఎంత విచిత్రం, హేమ నన్ను కాదిని వెళ్ళినా నా వంశరక్షణలోకే వచ్చింది.
ఎవరి జీవితాల్లోనైనా ఇలాంటి అద్భుతాలు జరుగుతాయా అసలు? సుధాకర్ విస్తుపోయినట్టుగా అన్నాడు. ఈ విషయం నాకు తెలిసేసరికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇది నాకు మొదటే తెలిసి ఉంటే హేమతో నా వివాహం జరిగి ఉండేది కాదు. మీ డాడీని ద్వేషించి ఉండేవాడినే కాదు. ఇదంతా నాకు తెలియకపోవడం వల్ల జరిగిన అనర్థం. అనర్థమా? నోనో, ఆ మాట నేను ఒప్పుకోను. ఒక్క డాడీకి తెలియలేదే అనే బాధ తప్ప మిగతాదంతా జరగాల్సిన విధంగానే జరిగింది. అంతా సవ్యంగానే ఉంది. రమేష్ మాట్లాడలేదు. సుధాకర్ చేతిలోంచి ఆ ఉత్తరం అందుకున్నాడు. మరుక్షణంలో జేబులోంచి లైటర్ బయటకు తీసి వెలిగించి అంటించాడు. రమేష్, అదేం పని? ఆదుర్దాగా అన్నాడు. జరగాల్సిన పనే. ఈ విషయం మనిద్దరికీ తప్ప ఇంకెవ్వరికీ తెలియడం నాకు ఇష్టం లేదు, గంభీరంగా అన్నాడు. దాదాపు నెల రోజుల తర్వాత ఒక సాయంత్రపు వేళ ఇందుపల్లెలో హేమెక్కడా? జీప్ దిగి లోపలికి వచ్చిన సుధాకర్ రంగనాయకిని అడిగాడు. దొడ్లో ఉంది. సుధాకర్ తాగిన మంచినీళ్ళ గ్లాసు లోపలికి తీసుకువెళుతూ చెప్పింది. ఈ పూట నాతో వస్తున్నట్టేనా? ప్రయాణం అయ్యిందా? సుధాకర్ ఆతృతగా ప్రశ్నించాడు. ఏమో సుధాకర్, నేనెంత చెప్పినా వినడం లేదు. ఆ రోజున అంత హఠాత్తుగా పిల్లని ఎత్తుకువస్తే కేవలం మమ్మల్ని చూడ్డానికే వచ్చిందని ఎంతో సంబరపడిపోయానే గాని హేమ రావడంలో ఇంత నిగూఢార్థం ఉందని ఊహించలేకపోయాను. వచ్చిన మర్నాడే రమేష్కి ఉత్తరం రాసింది. అందులో ఏం రాసిందో ఏమిటో ఆ భగవంతుడికే తెలియాలి. నాలుగో రోజున డ్రైవర్ కారు తీసుకువచ్చి ఒకటి ముందు పెట్టి, అయ్యగారు అమ్మాయి గారిని తీసుకురమ్మన్నారు అన్నాడు. అదేమిటి, అమ్మగారిని రావద్దన్నారా అని నేను నవ్వుతూ అంటే, ఏమోనండి, అయ్యగారు చెప్పమన్న మాట నేను చెప్పాను అన్నాడు. అది విని హేమ, రమేష్ వాళ్ళని అంత క్రమశిక్షణలో ఉంచుతాడు వదిన, తూచా తప్పకుండా మాట్లాడతారు, కరుణని పంపిస్తాను, నేను వెళ్ళను అంది. అప్పుడు కూడా నేను విపరీతంగా అనుకోలేదు. కరుణని విడిచి ఉండలేని అతను కబురు పంపడని, హేమ నాలుగు రోడ్లుండి వెళుతుందని అనుకున్నాను. 2 వారాలైనా అతని దగ్గర నుంచి మళ్ళీ కబురు లేదు. నెల రోజులు గడిచిపోతుంది, హేమ వెళతానని అనలేదు. అప్పుడు కూడా నాకంత అనుమానం రానేలేదు. మొన్న హేమ రైతులకు పెద్దయిన మంగయ్యని పిలిపించి, ఇక్కడ పిల్లలకు మా అన్నయ్య మానేసిన ట్యూషన్లు నేను చెబుతానంటే విస్తుపోయాను, నువ్వేమిటి ఇక్కడ ట్యూషన్లు చెప్పడం ఏమిటి అని నిలదీస్తే, నేనిక హైదరాబాద్ వెళ్ళదలుచుకోలేదు అంది. ఏమిటమ్మా, ఏమైంది, మీ మధ్య ఘర్షణ ఏమైనా వచ్చిందా అని ఎంత అడిగినా ఏం చెప్పడం లేదు. ఏం లేదు వదిన, నువ్వేం కంగారు పడకు అంటుందే గాని ఇంకో మాటే లేదు. పోనీ పిల్లని కూడా పంపకుండా ఉంటే పోయేదా? పంపించిందాయే. ఇక్కడ ఉంటోందన్న మాటే గాని ప్రాణం అంతా పిల్ల మీదనే ఉన్నట్టు ప్రవర్తిస్తోంది. ఒక్కోసారి అర్ధరాత్రి వేళ లేచుకొచ్చిని కారు చప్పుడైనట్టుంది వదిన, కరుణ వచ్చిందేమో అంటూ కలవరిస్తోంది. అదంతా చూస్తుంటే నాకు మతి పోయినట్టుగా ఉంది. ఈరోజు నీతో రానంటే అసలు ఏం జరిగిందో, విషయం ఏమిటో నువ్వైనా గట్టిగా అడుగు. అవసరమైతే నేను కూడా 2 చెవాట్లు వేసి బలవంతంగానైనా సరే పంపడానికి సిద్ధంగా ఉన్నాను అంది. సుధాకర్ నిట్టూర్చాడు. అతను దొడ్లోకి వచ్చేసరికి హేమ పైటి చెంగు దోపుకొని కాకరపాదుకు కుదురు చేస్తోంది. హేమ, సుధాకర్ పిలిచాడు. హేమ చివ్వున తిరిగి చూసింది. వచ్చారా అప్పుడే, ఈ పూటే పెడుతున్నారా మీరు? గబగబా పక్కనున్న బకెట్లో ఉన్న నీళ్లలో చేతులు కడుక్కుంటూ అంది. సుధాకర్ తలవూపాడు. హేమ, ఇప్పుడే ఒక క్షణంలో వస్తాను అంటూ లోపలికి వెళ్ళి, సుధాకర్ ఒకప్పుడు కరుణకు బహుమతిగా ఇచ్చిన జఫాన్ ఫ్యాన్ తెచ్చింది. ఇదిగో, ఆ రోజు హడావుడిలో ఇది తీసుకెళ్లడం మర్చిపోయింది. ఇదంటే దానికి ఎంతో ఇష్టం, ఒక్క క్షణం వదలదు అంటూ ఇచ్చింది. నువ్వు రానట్టేనా హేమ? సూటిగా చూస్తూ అడిగాడు. హేమ ముఖంలో చప్పున విషాద మేఘం సర్రున పాకిపోవడం అతను గమనించకపోలేదు. పోనీ రమేష్ని వచ్చి తీసుకువెళ్ళమన్నావని చెప్పనా? వద్దు వద్దు చప్పున అంది. నువ్వు వెళ్ళవు, అతన్ని రమ్మనమనవు, ఎందుకని? కారణం ఏమిటి? అసలేం జరిగింది? పార్ట్ 2 కంప్లీట్ అయింది. హేమ రమేష్ల మధ్య గొడవ, హేమ సుధాకర్తో చెబుతుందా లేదా అనే విషయాలు ఇంకొక భాగంలో చూద్దాం.